కోవిడ్ కట్టడే లక్ష్యంగా రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఇవాల్టి నుంచే మే 18 వరకు రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కర్ఫ్యూ సమయంలో అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు అన్ని మూసివేయాల్సి ఉంటుంది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు దుకాణాలు, వ్యాపారులకు అనుమతి ఉంటుంది. అయితే ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, మెడికల్ షాపులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, బ్రాడ్కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్ బంకులు, ఎల్పిజి, సిఎస్జి, గ్యాస్ అవుట్లెట్లు, విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు, కోల్డ్ స్టోరేజ్తో పాటు గిడ్డంగులు, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు, అన్ని ఉత్పాదక సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణతో పాటు అన్ని వ్యవసాయ పనులు, ఇవన్నీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. వీటన్నిటికీ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. బుల్లెన్ స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత